రాజకీయాల్లో రాజకీయ నాయకులు చేసే రాజకీయాలు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటాయో, అలాగే రాజకీయ నాయకుల అవసరాలు కూడా వాళ్ళని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. ఇందులో రెండో తాట అవసరం లేదు. అయితే ప్రతి రాజకీయ నాయకుడు కూడా తన నియోజకవర్గానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తారు. తర్వాత వాళ్ళ బుద్ధి ఏమన్నా అడ్డదారులు తొక్కితే, ఉక్రమ మార్గంలో ముందుకు వెళ్తే గనక తర్వాత వాళ్ళ మీద ఒక నెగిటివ్ ముద్ర పడుతుంది. వాళ్ళు పెద్దగా ఎక్కువ రోజులు రాజకీయాల్లో రాణించలేకపోతారు, ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని కోల్పోతారు. అయితే కానీ కొంతమంది మాత్రం అధికార పార్టీలో ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో పార్టీలు మారి ఏదో ఒక రకంగా నియోజకవర్గంలో పలుకుబడి పెంచుకునే నేతలు కూడా చాలామంది ఉంటారు. ఓకే, ఇలాగ రకరకాల కోణాల్లో రకరకాల రాజకీయ నాయకులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలి. సరే, ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి ఇప్పుడు ఎమ్మెల్యేలు అవసరం లేదు, కొత్తగా వేరే పార్టీకి చెందిన నాయకులు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న మెజార్టీయే, వాళ్ళకున్న సభ్యులే చాలామంది ఉన్నారు. రేపొద్దున వాళ్ళకి సీట్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఏంటి, రేపు మళ్ళీ రెబల్స్ పెరిగిపోతారేమో అనే ఒక భయం, అదే టైంలో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎలాగ కాపాడాలి, వాళ్ళందరికీ ఎలా న్యాయం చేయాలి అనే చాలా తలనొప్పులు జగన్మోహన్ రెడ్డి గారు తల చుట్టూ ఉన్నాయి. అయితే ఇలాంటి టైంలో ఒక ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు జగన్ గారి పార్టీ వైపు తొంగి చూస్తున్నారు, ఒకవేళ ఆయన ఏమన్నా అవకాశం ఇస్తే పార్టీలోకి చేరిపోయేందుకు సిద్ధపడుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒక 23 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు, అది అందరికీ తెలిసిన విషయం. అదే ఒక పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 2019 ఎన్నికల్లో ఏమైందో కూడా అందరికీ తెలుసు. ఎవరైతే పార్టీ మారిపోయారు వాళ్ళందరూ చాలామంది ఓటం పాలైన సందర్భం ఉంది. అయితే ఒక ఎమ్మెల్యే తప్ప మిగిలిన వాళ్ళందరూ మొత్తం ఓడిపోవడం జరిగింది. అటు వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్నా బాగుండేది అని చెప్పి ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది ఆలోచిస్తున్నారు. అలాంటి వారిలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా ఉన్నారు అని తెలుస్తుంది. అలాగే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున మంచి మెజార్టీతో గెలిచారు వీళ్ళిద్దరూ. తర్వాత అధికారానికి ఆకర్షితులై జగన్ని వదిలేసి చంద్రబాబు చెంత చేరిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండున్నా మళ్ళీ గెలిచి ఏ మంత్రి పదవియో ఏ క్యాబినెట్లోనో కూర్చుని ఉండేవారు, మంత్రిస్థానంలోనో. పాపం ఆ ఛాన్స్ కోల్పోయారు. ఆ విషయం వాళ్ళకి లేటుగా తెలిసి వచ్చిందంట. అయితే 2019 ఎన్నికల్లో వీళ్ళు గనక టీడీపీ తరపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు కాబట్టి ఇక ఓడిపోయాక ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా లేరు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీలోనే ఉంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కంప్లీట్ శూన్యంగా మారుద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది ప్రధానంగా అంటున్న సమాచారం. అయితే వైసీపీలో ఉన్న తమ సన్నిహితుల ద్వారా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో చేరాలి అని చెప్పి పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. మరి అప్పట్లో ఒక రకంగా హ్యాండిచ్ వెళ్ళిపోయిన నేతలు అలాగే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోయి ఏదో సాధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుని వెళ్ళిపోయిన నేతలు, ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసి వెళ్ళిపోయిన నేతలు, మరి అలాంటి వాళ్ళని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తారా, హక్కును చేర్చుకుంటారా, వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారా ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.